హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టర్స్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. అది చాలా ఈజీగా అవుతుంది, వెరైటీగా ఉంటుంది అండి. మన ఇంట్లో వస్తువులతోటే మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటది. మీరు ఏమి రుబ్బలేదు, ఏం చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఇది చేసుకోండి, చాలా బాగుంటది. అదేంటంటే బియ్యం రవ్వతోటి మనం దోశల్లాగా వేసుకుందాము, అట్టంటారు. హిందీలో చిల్లా అంటారండి, అట్లని బియ్య ప్రభుతో చిల్ల. ఇది ఏంటంటే, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ తోటి నేను 1.5 గ్లాసు నేను బియ్య ప్రభ తీసుకుంటాను. బియ్య ప్రభ మీకు సూపర్ మార్కెట్లలో ఉంటదండి, దొరుకుద్ది, అది తెచ్చుకోండి. ఇది తడి బియ్యంతో చేసింది కాదు, పొడి బియ్యంతో చేసిన బియ్య ప్రభ, మీరు కూడా అలానే తీసుకోండి. ఇది ఇంకొకటి, నేను ఇది బ్రౌన్ రైస్ వాడతాము, వాటితోటి నేను బియ్యం రవ్వ తయారు చేశానన్నమాట. నేను ఒకేసారి 1 కేజీ అలా పట్టించుకుంటాను. బియ్యాన్ని శుభ్రం చేసుకొని మనం మిల్లుకి వేస్తే బియ్య రవ్వ చెయ్యండి అంటే చేస్తారు, ఇలా వస్తుంది అనమాట. మీ దగ్గర బ్రౌన్ రైస్ కాకుండా మామూలు రైస్ ఉంటే దాంతో పట్టించుకోండి, లేదంటే ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి మీరు బియ్యాన్ని కొంచెం శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోండి, నీడక ఆరబెట్టుకోండి, ఎండలో ఆరబెట్టొద్దు. బియ్యం కడిగిన తర్వాత ఇంట్లో గాలి ఫ్యాన్ గాలికే ఆరితే మళ్ళీ 2 రోజులు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి, అవి గట్టిగా అయిపోతాయి బియ్యం నాని, అది కడిగేతాం కదా, అది 2 రోజుల తర్వాత గట్టిగా అయిపోయినాక అప్పుడు మీరు మిక్సీలో వేసి రవ్వలాగా చేసుకోవచ్చు. అందులో లైట్గా బియ్యం పిండి వస్తుంది, నో ప్రాబ్లం, ఉంచుకోండి. మరీ లావుగా పట్టుకోకుండా ఇట్లా మనం ఇడ్లీ రవ్వ ఉంటుంది చూడండి, ఆ మాదిరిగా ఉందన్నమాట. దీంట్లో లైట్గా మనకు బియ్య పిండి కూడా ఉన్న చూడండి, నేను వేరు చేయలేదు, దాంతో పాటు ఉంచేసా. మీరు మామూలు రైస్ తోటి చేసుకోవచ్చు, మీరు వాడుకునే రైస్ ఏవైనా పర్వాలేదు, లేదంటే రేషన్ బియ్యం అంటారు కదా వాటితోటైనా కానీ మీరు చేసుకోవచ్చండి. ఈ బియ్య రవ్వ నేను 1.5 వేస్తాను. నేను మీరు ఎంతమంది ఉన్నారు, ఎంత చేసుకుంటారు అన్న దాని మీద మీరు చేసుకోండి. నేను 1.5 వేస్తున్నాను. 1.5 వేసిన తర్వాత ఈ బియ్య రవ్వలో మనము గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు నేను 1.5 గ్లాసు పోసా వేడి చేశాను. చేయి పెట్టకుండా మీరు దీన్ని ఇలా ఆనండి, ఇలా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం 1 హాఫ్ అవర్ 1 అవర్ ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వాటర్ ఉంది కదా, అది కొంచెం నానుతుంది, బియ్యం రవ్వ కొంచెం నానిపోయి ఆ వాటర్ అంతా గుంజేస్తుంది అనమాట. అప్పటి వరకు మనం దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకేం చేయాలంటే దీనికి ఒక మసాలా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకోండి, తీసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి మీరు ఈ బియ్యం రవ్వ ఎంత నానబోసుకుంటున్నారో దానికి సరిపడ కారం, మీరు తినగలిగిన ఎంత కారం అండి చూసుకోండి. నేను 5-6 మిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి ఇలా చుంచేసుకోండి, నలుగుతాయి తొందరగా. తర్వాత కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి నేను 1/4 వక్కలో 1/2 తీసుకున్నాను. ఇది కూడా మీ ఆప్షన్ అండి, మీరు మంచిగా పచ్చి కొబ్బరి తినగలుగుతా మాకు ఇష్టం అంటే మీరు 1 గ్లాస్ రవ్వ వేసుకున్నాం కదా మనం, 1.5 గ్లాసు అంత కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనం. కొబ్బరి మీకు నచ్చిన దాన్ని బట్టి, నేను మామూలుగా వేసానండి, 2 చిప్పలు అవుతాయి కదా మనం కొబ్బరికాయ కొడితే, 1 చిప్పలో 1/2 వేసాను నేను. ఇట్లా సన్నగా తురుముకోండి, తురుముకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ మిరపకాయలు ప్లస్ పచ్చి కొబ్బరి దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఉప్పు, వేసి దీన్ని మిక్సీ పట్టేస్తాను. దీంట్లోనే కొన్ని జీలకర్ర వేసుకోండి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను వేస్తాను జీలకర్ర, కొంచెమేనండి జీలకర్ర, చూడండి 1/2 టీ స్పూన్ అవుతుంది. వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టుకొని వస్తాను. మనం రవ్వ నానబెట్టి 1/2 అవర్ అయిందండి, చూద్దాము. చూసారా, నానింది రవ్వ, నానింది. మనం నోట్లో వేసుకున్నా కానీ కొంచెం మెత్తగా అయిందనమాట.
కొంచెం వేడి లేసాం కదా వేడి లేసి పట్టి తొందరగా నానుతదన్నమాట ఇది దీంట్లో ఫస్ట్ మనం పెరుగు వేసుకుందామండి మీరు నేను 1 1/2 గ్లాస్ రవ్వ వేసి నీళ్లు పోసాను కదా 1 1/2 గ్లాస్ పోస్తే కొంచెం ఎక్కువైనాయి నీళ్లు మీరు ఒక గ్లాస్ పోయండి రెండు గ్లాసులు రవ్వ వేసుకున్న ఒక గ్లాసే నీళ్లు పోయండి వేడి నీళ్లు తర్వాత మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి నీళ్లు తక్కువ పోసుకుంటే సరిపోతుంది లేదా పల్చలేతది కొంచెం పెరుగు వేసుకోండి కొంచెం పుల్లదున్నా పర్వాలేదు పెరుగు వేసుకొని కొంచెం కలపండి మన నీళ్లు తక్కువ పోసుకుంటే పెరుగు ఎక్కువ పట్టుద్దన్నమాట ఎక్కువ వేసుకోవచ్చు అది ఇలా కలిపేసుకుందాం పెరుగంత కలిసిందండి ఇంకా నాకు కొంచెం నీళ్లు ఎక్కువైనాయి కదా అందుకనే నాకు పెరుగు ఎక్కువ పట్టట్లేదు మీరు కొన్ని తక్కువ వేసుకుంటే ఇంకో స్పూను పెరుగైనా వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం ఇది కొబ్బరి పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం సాల్ట్ జీలకర్ర అన్నీ వేసాం కదా అది మిక్సీ పట్టాను కదా ఇది దీంట్లో వేసుకుందాం పచ్చి కొబ్బరి ఇది చూపించాను కదా మీకు అది మంచిగా మెత్తగా పట్టుకున్నాను మీరు ఇది ఎంతైనా వేసుకోవచ్చు అండి మీరు తినగలిగినంత కొంతమందికి అంత ఎక్కువ ఇష్టం ఉండదు కదా చాలా మంది ఇష్టపడతారు ఇష్టపడ్డ వాళ్ళు కొబ్బరి ఇష్టపడ్డ వాళ్ళు మటుకు మీరు ఎంతైనా వేసుకోవచ్చు దీనికి ఇంత అనేం లేదు మంచిగా ఒక కాయ కూడా మీరు మంచిగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అన్నమాట దీంట్లో అంతా తీసేసి దీంట్లో వేసుకోండి మనం ఉప్పు వేసాం కదా ఉప్పు ఇప్పుడు కలిపేసి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వద్దు మనము చట్నీతోటి ఏదన్నా సైడ్కి పెట్టుకొని తింటాం కాబట్టి అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు చూసారా ఇప్పుడు ఇది కొబ్బరి ఇదేసరికి కొంచెం గట్టిపడ్డది ఇంకా కొంచెం ఇప్పుడు ఇడ్లీ పిండి మాదిరి ఉంది కదా ఇంకా కొంచెం మనం పెరుగు వేసుకుందామండి పెరుగు వేసి దీంట్లోనే మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఒకటి నేను చిన్న తీసుకున్నాను సన్నగా కట్ చేశానన్నమాట ఇలా ఇప్ప తీసేసుకోండి ఉల్లిపాయ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుందండి ఇది పచ్చి కొబ్బరితో చేస్తున్నాం పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి మంచిది అంటారు కదా పచ్చి కొబ్బరి అసలు పడితే మటుకు అంటే కొంతమందికి అరగదండి కొంతమందికి మటుకు ఇష్టంగా తింటారు ఆ తినేవాళ్ళు ఎవరైనా మంచిగా పడితే వాళ్ళకు ఆరోగ్యానికి సూట్ అయితే ఎంత తిన్నా మంచిదేనండి పచ్చి కొబ్బరిలో ఉన్నంత బలం ఇంకా వేరే దాంట్లో లేదంటారు దీంట్లో మనం కొంచెం వేసుకుందాం పెరుగు కొంచెం గట్టిగా ఉంది ఇలా సరిపోతుంది ఇప్పుడు మీకు మరీ అచ్చంగా పెరుగు లేకుండా మజ్జిగనే పోసుకోవచ్చు చూసారా ఇట్లా ఉంటుంది ఇంకా కొంచెం వేద్దామా కొంచెం వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోకుండా ఇది సరిపోతుందండి ఇప్పుడు మనం ఉప్పు చూసుకోండి ఉప్పు చూసి తగ్గిందా సరిపోయిందా చూద్దాం దీంట్లో మనం నాకు సరిపోయిందండి సాల్ట్ దీంట్లో మనం కొంచెం సోడా వేస్తుందామండి పావు టీ స్పూన్ అంతా సోడా వేస్తున్నాను సోడా వేస్తే ఏంటంటే మంచిగా అది పొంగుద్ది అన్నమాట బాగుంది సోడా వేసి కూడా కలపండి అయిపోయింది ఇప్పుడు మనం దోశలాగా వేసుకుందాం నేను అన్నాను కదా హిందీలో చిల్లా అంటారు చావల్క చిల్లా ఇప్పుడు నేను పేనం పెట్టేసి స్టవ్ మీద దీన్ని వేయడం నేను దోశల పేనం పెట్టానండి మందంగా ఉంది స్టవ్ కూడా ఇప్పుడు వేడెక్కింది ఇది దోశల పేనము తర్వాత మీరు సిమ్లో పెట్టిన సిమ్ కాదు మీడియంలో పెట్టుకోండి మీడియం కంటే కొంచెం చిన్నగా పెట్టండి ఎందుకంటే అది రవ్వ కదా మంచిగా ఉడకాలి పేనం వేడెక్కింది కొంచెం నూనె వేసుకోండి ముందు తర్వాత ఇప్పుడు మనం ఈ కలుపుకున్న మిశ్రమం దీని మీద వేద్దామండి దోశ మాదిరిగా వెయ్యాలి అంత పల్చ కాదు మందంగా ఉంటుంది
ఇలా వేసుకోవాలండి స్టవ్ మట్టుకు మీడియం లో పెట్టుకోండి ఎత్తేసి ఇప్పుడు దీని పైన కూడా కొంచెం నూనె వేయండి చివర్ల కంట కొంచెం వేసుకోండి నూనె కొంచెం వేసి ఇప్పుడు మనం మూత పెడదాం మూత కంపల్సరీ అండి నేను స్టవ్ సిమ్ లోనే పెట్టాను నెమ్మదిగా ఉడుకుతదన్నమాట అది మూత కంపల్సరీ పెట్టాలండి లేకపోతే రవ్వ ఉడకదు మనం బియ్యం రవ్వ కదా మిక్సీ పట్టింది కాదు కాబట్టి మనకి అది ఉడకాలి అది ఉడకడానికి నెమ్మదిగా మనం సిమ్ లో పెట్టి మూత పెడితేనే ఆవిరికి ఉడుకుతదన్నమాట ఈ టిఫిన్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి మార్నింగ్ గాని ఈవినింగ్ గాని ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి ఇంట్లో రవ్వ రెడీగా ఉన్నదనుకోండి చేయడం చాలా ఈజీ ఒక 1 అవర్ గాని అట్లా మీరు నానబెట్టుకుంటే సూపర్ గా వస్తదండి చాలా టేస్టీగా కూడా ఉంటది కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా మనం ఊర్కే గుళ్ళకి వెళ్తుంటాం ఇంట్లో కూడా మనం కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు చట్నీలు చేసుకుంటాం కర్రీస్ చేసుకుంటాం ఇలా దోశలల్లో కూడా మీరు వేసుకొని చూడండి చాలా బాగుంటది మనము ఈ పిండిలో సోడా వేసాం కదండి మంచిగా జాలి జాలి వచ్చింది మంచిగా కాలుతదన్నమాట అలా హోల్స్ అయినప్పుడు దాంట్లో నుంచి లోపలికి మంచిగా కాలుతదన్నమాట చూసారా అదిగో మనకు తెలిసిపోతుంది దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ దాన్ని మంచిగా కాలనిద్దాము 5 మినిట్స్ అయిందండి మనకు పైనుంచి కూడా కనబడుతుంది మంచిగా కాలినట్టుగా చూద్దాము ఇది అట్టు కనుక మంచి కాల్తే అండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇదిగో చూడండి కొంచెం ఒకవేళ ఎక్కడన్నా అంటుకుంటుందంటే ఇంకొక 2 నిమిషాలు ఉంచండి ఇలా నెమ్మదిగా తీసుకొని ఇది మంచి కాలిందండి ఇరిగిపోతుంది చూడండి జాగ్రత్తగా మీరు తిరిగేసుకోవాలి ఇంకా కొంచెం కాలాలనుకుంటే కూడా ఉంచుకోవచ్చండి ఇంకా కొద్దిసేపు ఉంచుదాము లేకపోతే ఇరిగిపోతుంది అన్నమాట అదిగో తీయడానికి మనకు ఇరుగుతుంది ఇంకో 2 మినిట్స్ పెడతా నేను ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది ఇంకా 2 మినిట్స్ తర్వాత తీద్దామండి అప్పుడు ఇరగదు అండి ఇంకా 2 మినిట్స్ కూడా ఉంచాను కదా ఇప్పుడు గట్టిపడింది ఇది చూసారా ఇప్పుడు వచ్చేస్తుంది మనకి అదిగో ఇలా మంచిగా కాలాలండి ఇలా కాలితే క్రిస్పీగా ఉంటది అన్నమాట క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది కరకరలాడుతుంటది మెత్తగా ఉంటుంది ఇది మాడినట్టు కాదు ఇది మంచి కాలింది అన్నమాట దీనికి కొంచెం మళ్ళా కొంచెం నూనె వేసుకుందాం కిందికి లైట్గా చుట్టుపక్కల కొంచెం నూనె వేయండి ఇది తింటుంటే భలే టేస్ట్గా ఉంటుందండి మీకు ఇలా మాడింది అనుకోకండి మనం కొబ్బరి వేసాం కదా దానివల్ల అట్లా అవుతుంది అంతే మాడలేదు అది ఇలా రెడ్ కలర్ గా అవుతూనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పక్కన కూడా కొంచెం మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకొని అటు పక్క కూడా మంచిగా ఎర్రగా కాలేటట్టుగా చూద్దాం ఓకేనా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేయండి పక్కన కూడా కాలినట్టుందండి మంచిగా వేగినట్టుంది నేను తీస్తాను ఇది చాలు ఇంకా చూడండి అయిపోయింది ఇలా ఇరుగుతుందండి నెమ్మదిగా తిరిగేసుకోవాలి ఓకే నేను ప్లేట్లోకి తీసుకుంటా అండి ఇలానే మనం అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇంకోటి కూడా వేస్తా అండి ఇది తింటుంటే భలే టేస్ట్గా ఉంటుందండి చాలా కరకరలాడుతూ చాలా బాగుంటుంది నేను ఇంకోటి కూడా వేస్తా కొంచెం ఇలా లెవెల్గా చేసుకోండి మరీ పలసగా చేయొద్దు పలసగా చేస్తే మనకు తీయడానికి ఇరిగిపోతుంది అన్నమాట ఎందుకంటే రవ్వ కదండి రవ్వ ఉంది అందులో మళ్ళీ కొబ్బరి ఉంది కదా మనకి అక్కడ జిగి లేదు కదా అంటే ఏదన్నా గోధుమ పిండి అలాంటిది అయితే జిగి ఉంటుంది దీనికి ఏమి ఉండదు కదా అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది కొంచెం అవి ఇరిగినా కానీ నో ప్రాబ్లం అంటే టేస్ట్ అయితే ఎక్కడ పోదు చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీనికి మనం మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించాలి
మళ్ళీ నేను చూపిస్తా చూడండి మంచిగా కాలింది నేను ఇది తిరిగేయడము మనం ఈ అట్లకాడతో తీస్తే ఇరిగిపోతది అనుకుంటండి మీరు ఏం చేయాలంటే ఇలా ప్లేట్ పెట్టండి ప్లేట్ పెట్టేసి దీన్ని ఇలా తిప్పేయండి అంతే ఇలా తిప్పుకోండి తిప్పుకున్నాక ఇది చూడండి మంచిగా వచ్చింది ఇరిగిపోదు అన్నమాట ఈ పద్ధతిగా తీసుకుంటే తర్వాత మళ్ళీ మీరు తిరిగేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు ఇలా వేసేయండి అప్పుడు ఇరగదన్నమాట ఒక ప్లేట్ మీదకి తీసుకొని మళ్ళీ తిరిగేయడం ఈజీగా వచ్చేస్తుంది అట్లా ముక్కలు ముక్కలుగా కాదు ఇప్పుడు రెండు పక్కలు కూడా ఇది మంచి కాలిందండి నేను దీన్ని తీసేస్తాను ఇలాగే మీరు అన్ని చేసుకోండి ఓకేనా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను ఈ ప్లేట్ లోకి వేసుకుంటానండి అలా తీసేసుకోండి అయిపోతుంది చాలా టేస్టీ టేస్టీ హెల్దీ ఫుడ్ చాలా బాగుందండి మీరు చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సూపర్ అయిన టిఫిన్ అండి ఇది మీరు ప్రొద్దున గాని సాయంత్రం గాని నైట్ లో అయినా ఎప్పుడైనా చేసుకోవడానికి అవకాశం ఉంటది చాలా మంచి ఫుడ్ అన్నమాట ఏదో నానపోయాలి చాలా టైం పడుతుంది అన్నట్టు ఏం లేదు రవ్వ ఒక్కటి ఒక గంట సేపు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేసి పెట్టొచ్చండి ఓకే మా వంట నచ్చిందండి మరి మరి మా వీడియో నచ్చితే మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇంకో వంటలో కలుస్తాను బాయ్.